నమస్తే, నేను మహేశ్వరి. నేను తేజస్విని. మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకంటే సార్ కంప్లీట్ వెస్టర్న్ డాన్సర్, మేము ప్యూర్ క్లాసికల్ డాన్సర్. సో ఎలా క్లబ్ అవి వర్క్ అవుతామని మాకు చాలా డౌట్స్ ఉంది. బెనీ సార్ చాలా హెల్ప్ చేశారు మాకు. కాంపిటీషన్ పక్కన పెడితే వీఆర్ రియల్లీ లైక్ అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఓంకార్ సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి క్లాసికల్ డాన్స్ ని ఈ లెవెల్ ప్లాట్ఫామ్ లో షోకేస్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ మెమొరబుల్ పర్ఫార్మెన్స్ అయితే బెల్లెలవే పర్ఫార్మెన్స్, ఎక్కడైతే మేము పికాక్స్ లాగా డాన్స్ చేశాము. అది మాకు చాలా మెమొరబుల్ ఎందుకు అంటే ఫస్ట్ టైం మొత్తం షోలో జడ్జెస్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. మాకు మోస్ట్ డిఫికల్ట్ పర్ఫార్మెన్సెస్ అంటే యశ్వంత్ సార్ ఛాలెంజ్, అది ఐటమ్ సాంగ్ చేయడం. బావలు సయ్యా, బావలు సయ్యా, సై బావలు సయ్యా, బావలు సయ్యా, సై రింపుల రింపుల రింపుల్యా. ఎందుకంటే స్టెప్స్ మాకు ఓకే ఈజీగా వచ్చింది, కానీ ఆ యాటిట్యూడ్ ఆ ఫీల్ మేము అలా ఎప్పుడు చేయలేదు. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అయితే బాబా సార్ మాకు ఒక కాంప్లిమెంట్ ఇస్తారు దీవర డాన్స్ అప్పుడు. క్లాసికల్ ఇంటర్నేషనల్ షో చూపిస్తాం రే అలా అని చెప్పారు. స్టార్టింగ్ నుంచి అదే మా గోల్ ఉండింది కి చూపించాలి క్లాసికల్, అయితే ఏ ఇంటర్నేషనల్ డాన్స్ తో కంపేర్ చేస్తే కూడా తక్కువ లేదు. ఇప్పుడు మా ఫేవరెట్ జడ్జెస్ ఫేవరెట్ మాకు ఫినాలేలో మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. కానీ 2 సెకండ్స్ తర్వాత నాకు రియలైజ్ అయింది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది, టైం తక్కువ ఉంది. ప్లస్ ఓంకార్ సార్ మమ్మల్ని చాలా ట్రస్ట్ చేసి మాకు ఇంకో ఛాన్స్ ఇచ్చారు మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ తక్కువ టైంలో మేము చాలా డే అండ్ నైట్ స్లీప్లెస్ నైట్స్ కష్టపడి ఫినాలే పర్ఫార్మెన్స్ కి రెడీ అయిపోయాం. సో వీఆర్ రెడీ టు ఫైట్ అగేన్స్ట్ ద అదర్ కంటెస్టెంట్స్. సో మా ప్రిపరేషన్ ఫుల్ టఫ్ గా ఉండేది.